ద్వారా ప్రతి రోజు ఇక్కడికి వచ్చే భక్తులకు కనీసం 200 మంది రోజు ఉచితంగా భోజనం ఇచ్చే పథకాన్ని వాటి నుంచి ప్రారంభించి జగదీష్ సహకారంగా అందించవలసిన మనం చేస్తున్నాం. చెప్పినట్టుగా నిన్న మధ్యాహ్నం పిల్లలకు వచ్చి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నంకి రమ్మని చెప్పారు. కానీ ముందే ఫిక్స్ అయిన ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 4-5 డేస్ గడువు కోరుతాము. తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడైతే నోటీస్ ఇస్తారో ఆ నోటీస్ ఇచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి వాళ్ళకున్న సందేహాలు కావచ్చు, ప్రశ్నలు కావచ్చు, తప్పకుండా ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. గడిచిన 2.5 ఇయర్స్గా విపరీతమైన క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, విపరీతమైన మీడియా ట్రయల్ జరిగింది. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇంకా కోర్టులో ట్రయల్ మొదలు కాలేదు. మీడియా మాత్రం క్యారెక్టర్ తీవ్రంగా క్యారెక్టర్ అసాసినేషన్ నన్ను కావచ్చు, నా దగ్గర వాళ్ళని కావచ్చు విపరీతంగా బాధ పెట్టేసి ఇవన్నీ నేను భరించిన. ఏ రోజు ముందుకొచ్చి ఒక్క మాట యువత విమర్శించాను. నాకు మాట్లాడాలంటేనే ఈ సబ్జెక్ట్ మీద నిజంగా ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ కూడా రాని పరిస్థితి. కారణం ఏంటంటే ఆ అభియోగాలు జీర్ణించుకోవాలంటేనే నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అభియోగాలు జీర్ణించుకోవాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు. నేనేమిటో, నా వ్యక్తిత్వం ఏమిటో, నా వ్యవహార శైలి ఏమిటో ఈ జిల్లా ప్రజలకైతే తప్పకుండా బాగా తెలుసు. వాళ్ళకి నేను ఎటువంటి వాడిని తెలుసు. నేను ప్రతి ఒక్కరిని కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, ఒకే ఒకటి మనవి చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా, న్యాయం గెలవాలా, నిజం తేలాలా, ట్రూత్ మస్ట్ ప్రివైడ్, నిజం అనేది తప్పకుండా గెలవాలని చెప్పి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దేవుళ్ళని కోరుకోండి, దేవుణ్ణి కోరుకోండి, నిజం గెలవాలని మాత్రమే కోరుకోండి. మీడియా మిమ్మల్ని కూడా మనవి చేస్తూ ఉన్నా, నిజం గెలవాలని చెప్పి మీరు కోరుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు కంక్లూషన్స్ డ్రా చేయొద్దు. ఎంతమంది మనసులు బాధపడతాయి, దగ్గర వాళ్ళు ఎంత బాధపడతారు, ఇటువంటి కంక్లూషన్స్ మీరు డ్రా చేసి క్యారెక్టర్స్ అసాసినేట్ చేసి మీడియా ట్రైల్ చేస్తే ఎంత బాధకు గురవుతారో, మీ కుటుంబాలు ఏమైనా జరిగితే మీకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ప్రవర్తించండి, కంక్లూషన్స్ డ్రా చేయద్దండి. నిజం బయటకు తీయడానికి, నిజం గెలవడానికి మీరు ఏమేమి చేయాలో తప్పకుండా మీరు చేయండి.